వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మ స్పౌరిడే అనే కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. జర్మనీ పౌరసత్వం ఉన్న వ్యక్తి పదేళ్లు చట్టసభల్లో ఉండడాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోర్టును పిటిషనర్ ఆది శ్రీనివాస్ న్యాయవాది రవికిరణ్ కోరారు. వీలైనంత త్వరగా కేసును సంబంధిత బెంచ్ ముందంచాలని రిజిస్ట్రార్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రమేష్ పౌరసత్వంపై వాదనలు జరిగాయి. రోస్టర్ మారడంతో సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు. రమేష్ జర్మన్ పౌరుడేనని కేంద్రం ధృవీకరించిన నేపథ్యంలో వేములవాడలో రాజకీయాలు వేడెక్కాయి.